కుత్బుల్లాపూర్ తెరాస ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ వచ్చిన గత 5 నెలలుగా కేసీఆర్ గారు రాజ్యాంగ విరుద్ధంగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడాన్ని నిరసిస్తూ కుత్బుల్లాపూర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మేడ్చల్ డిసిసి అధ్యక్షుడు కూనె శ్రీశైలంగౌడ్ లేఖలు సమర్పించారు. గతంలో తేదాపాను నేడు కాంగ్రెస్ ను విలీనం చేయడంతో పాటు ముందంద ఎన్నికలు ఉండవు అనే విధంగా పరిపాలన సాగిస్తున్నారని శ్రీశైలంగౌడ్ అన్నారు. బెదిరించేవాడికి ఎదిరించేవాడే లేకపోతే గ్రామాలు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ప్రతిగించుకోవడానికి అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచారు. అందులో మరి 6 నెలలు ఈ యొక్క ఎమ్మెల్యేలను కొంటూ మరి నిన్నటితోని 12 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు మరి స్పీకర్ తాన పోయి నిన్న మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి చట్టం చెప్తున్నది ఇవాళ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని 3వ వంతు మేము ఉన్నాము, మాకు ఈ రెండు అది సరైనది కాదు. ఎన్నికల కమిషన్ డిసిషన్ తీసుకోవాలి, నేషనల్ పార్టీది. ఊరికే ఈరోజు ప్రభుత్వం ముందు స్పీకర్ వాళ్ళ మనిషి కాబట్టి విలీనమైందని చెప్పడం జరుగుతుంది. లా ప్రకారం ఇవాళ అన్ని పేపర్లు కూడా రాయడం జరిగింది. ఎందుకంటే నేషనల్ పార్టీ ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ డిసిషన్ తీసుకోవాలి. బిఫోర్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు కూడా కోర్టుకు పోవడం జరిగింది. ఈ యొక్క ప్రమాదం పొంచి ఉంది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలను తప్పుదోవ పట్టియడానికి విలీనమైందని చెప్పడానికి మరి ఇది ఒక పన్నాగమని చెప్తే కోర్టు కూడా అటువంటి జరగదని చెప్పింది. ఏదేమైనప్పటికీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతుంది ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం. మరి నిన్న పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ పిలుపు మేరకు మరి ఏమైనా నిరసన కార్యక్రమం, దిష్టి బొమ్మలు కానీ ఏమైనా కార్యక్రమం చేయాలన్నప్పుడు మరి మన యొక్క నిర్ణయము రాజ్యాంగం రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఈరోజు తుంగలో దొక్కుతుంది కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలీనమంటారు, టీడీపీ విలీనమన్నారు మొన్న, రేపు ఎన్నికలే లేవని చెప్తారు. అంటే 50-60 ఏళ్ల కింద రాజుల పాలన ఏ విధంగా ఉండనో మరి ఆ పాలనకు ప్రజలు మొగ్గు చూపుతారా, వ్యతిరేకిస్తారా? ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ ఇచ్చేసిన నాయకులంతా కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. బెదిరించే వానికి ఎదిరించేవాడు లేకపోతే గ్రామాలు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి మనందరికీ వస్తాయని చెప్పి పనిచేస్తూ ఉన్నా. ఇవాళ ఏ జంప్స్నో ఏ శ్రీనివాస్ రెడ్డినో భయపెట్టించిండు మాకేం పోతుందిలే అంటే ఇవాళ ఆయన అవుతాడు, రేపు నువ్వైతావు. ఎందుకంటే మొన్న టీడీపీ ఎమ్మెల్యేలను వెళ్ళమని చెప్పిండు. మరి ఈరోజు కాంగ్రెస్ చెప్తురు గ్రామాలల్లో కాలనీలలో ఉండే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు, మేడ్చల్ జిల్లా ప్రజానికానికి నేను మనవి చేసేది మీరందరూ కూడా కంకణ బద్దులై నా కొరకో మీ కొరకో కాకుండా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈరోజు మరి ఇక్కడ ఉన్న చిన్న స్థాయి లీడర్ నుంచి పెద్ద స్థాయి లీడర్ వరకు మరి ఏ రకమైన ఖాళీలో పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఎందుకంటే దాని ద్వారా చెప్పదలుచుకోలే. 2018 ఎన్నికలప్పుడు కూడా నెత్తి నోరు కొట్టుకొని చెప్తే కూడా జనాలకు తిరగబడితే మీ ఎంబడి నేనుంటా, ఏ విషయానికైనా మీరు నా దృష్టి తీసుకొస్తే మీలో ఒకరిగా ఉండి ఎదిరించి పోరాడదామని చెప్పి మరొకసారి మనవి చేస్తూ మరి ఈ యొక్క పార్టీ విలీనం అనేది ఇంతటితో ఆగది, దీనిపైన ఢిల్లీ దాకా కూడా సుప్రీంకోర్టు దాకా కూడా పోరాటం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ మరి పిలవంగన వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు Allah 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 Allah